రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్లు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో వారంతా విధులకు హాజరవుతున్నారు. తమ 10 డిమాండ్లు నెరవేర్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి తాము రుణపడి ఉంటామని తెలిపారు. ఏలూరులోని అంగన్వాడీ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచడం పట్ల ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. హెల్పర్లు కూడా 42 రోజుల పాటు ప్రభుత్వంపై కూడా సమ్మె చేశారు. ఈ సమ్మెకి సంబంధించి కూడా ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చలు కూడా సానుకూలంగా స్పందించే ఫలితం వచ్చాయి. దీనికి సంబంధించి కూడా ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు, వీటితో మాట్లాడదాం. మరి చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీకు ఈ 42 రోజుల పాటు చేసినటువంటి సమ్మెకి సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి చర్చలు సఫలం అవడం పట్ల ఎలా? అన్న, మొదటగా దేవుని ఆశీర్వాదాలు మీకు ఉండాలని కోరుకుంటున్నామండి. ఎంచేతంటే మేము న్యాయమైన కోరికలే మరి పెట్టాము. 11 డిమాండ్లు మీ దగ్గర పెట్టాము. చాలా స్ట్రగులయ్యాం, బాధపడ్డాం. కానీ 10 డిమాండ్లో మీరు న్యాయవంతంగా చేశారు. అసలు మేము ఆశించింది 11 డిమాండ్, వేతనాలు పెంపు. జూలైలో మేము పెంచుతామని మీరు చెప్పడం అనేది మేము చాలా సంతోషకరంగా భావించాం. ఈ 42 రోజులు మేము పడ్డ శ్రమ, కష్టం, వేదన మీరు ఇచ్చినటువంటి హామీతో మేము చాలా సంతోషానికి గురయ్యాం. 62 సంవత్సరాలు వయోపరిమితి పెంచారు, మీకు ఇవ్వాల్సినటువంటి రిటైర్మెంట్ గ్రాడ్యుటీ పెంచారు, ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందన్న. మరి రిటైర్మెంట్ బెనిఫిట్ 120,000కి మీరు ఇవ్వటం జరిగింది. మెయిన్గా ఏంటంటే సెంటర్లో పనిచేయకుండా ఈ 42 దినాలు కూడా మేము టెంటల్లో ఉండి మా కోరికల కోసం పోరాటం చేసిన ఈ సమ్మె జీతం ఇంతనన్నందుకు నీకు ధన్యవాదాలు అన్న. మీకు ఆల్రెడీ వయోపరిమితి పెంచడం ఎలా అనిపిస్తుంది? ఎన్నాళ్ళు ఎదురు చూసారు, దానికోసం వయోపరిమితి పెంచడం? వయోపరిమితి పెంచినందుకు మాకు కూడా హ్యాపీగానే ఉందండి. మామూలుగా 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోతాము, మళ్ళీ తర్వాత మన భవిష్యత్తు ఏంటి? ఎందుకంటే ఈ ఉద్యోగంలో పెన్షన్లు కానీ ఏదైనా ఒక ఫండ్ ఎక్కువ మొత్తం అనేది కానీ లేదు. కానీ రిటైర్ అయిన తర్వాత ఇలా చేసి మళ్ళీ మేము మళ్ళీ కష్టపడి మళ్ళీ వేరే పనికి వెళ్ళాలంటే వెళ్ళే వయసు కాదు. కానీ ఇంకొక 2 సంవత్సరాలు పెంచినందుకు మాకైతే కూడా చాలా హ్యాపీగానే ఉందండి. అది 120,000 ఇచ్చేవారండి. ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చిన హామీలో 120,000 అన్నారు. కానీ మాకు 120,000 అంటే 70,000 పెంచినందుకు చాలా, ఒకసారి 70,000 పెంచినందుకు మాకు చాలా సంతోషంగానే ఉంది. మీరు ఎలా అనిపిస్తుంది? ఎన్నాళ్ళు పోరాడారు, ఇప్పుడు ఫలితం రాకపోవడం ఎలా అనిపిస్తుంది? దీనికి మేము చాలా సంతోషిస్తున్నాం. జగన్ అన్న గారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీగా ఉందండి. మా డిమాండ్లను నెరవేర్చినందుకు జగన్ గారికి ధన్యవాదాలు. వయసు పెంచారు ప్రత్యేకంగా, మీరు చిన్న వయసులో ఉండదు, ఎలా అనిపిస్తుంది? వయసు పెంచినందుకు నాకే కదండి, తొందరలో రిటైర్ అయ్యే వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, చాలా హ్యాపీ. 42 రోజుల పాటు తాము పోరాటం చేసినందుకు ఫలితంగా ప్రభుత్వం కూడా తమ డిమాండ్లకు సంబంధించి కూడా 10 కూడా సానుకూలంగా స్పందించడంతో తాము కూడా ఉద్యోగాలకు సంబంధించి కూడా జాయిన్ అవుతామని చెప్పి వారు కూడా స్పష్టంగా కనపడుతుంది. రాజు సాక్షి వేలూరు నుంచి.